हिंदू धर्म प्रेक्षकुलकी नमस्कार भक्तिवाणी कार्यक्रम में लोक कल्याण महायज्ञ कार्यक्रम की आह्वान गुरुगारु श्री 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 रामतीर्थ स्वामीवारी आध्वर्यम लो देशव्याप्त त्रिकोटि श्रीरामनाम लिखित महायज्ञान्नि निर्वहिस्तुन्नारु ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడానికి గురుగారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో భక్తుల్ని భాగస్వామ్యులని చేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే కలియుగంలో మొట్టమొదటిసారి విష్ణు ధ్వజ నిర్మాణాన్ని కూడా తలపెట్టయున్నారు. ఈ మహా ఆధ్యాత్మిక క్రతువు గురించి వివరించేందుకు రామతీర్థ స్వామివారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి మీరు కూడా కాల్ చేసి మరి మీకు ఉన్నటువంటి సందేహాలు అండ్ మీ సమస్యలు కూడా తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. ఏవన్మంది ప్రేక్షక వీక్షకులకి భగవదాశీసులు, శుభమస్తు. అలాగే గురువు గారు మన కాలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. ఎక్కడి ఓకే గురువు గారితో మాట్లాడండి. అడగండి గురువు గారితో. మా నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. మాధురి గారు అడగండి. అమ్మా సమస్య చెప్పండి తమ్ముడు గారిది. దీనికి చక్కటి పరిష్కార మార్గం ఏమిటంటే మా యొక్క సంస్థ నుంచి మీకు రామ బాణ్, లక్ష్మణ బాణ్ అని రెండు ఉంటాయమ్మా. ఆ రెండు కూడా మీరు సంస్థ నుంచి మీరు పొందండి. వాటిని మీ తమ్ముడు గారి యొక్క పేరు చెప్పి రక్త సంబంధికులైన మీరైనా కట్టచ్చు, మీ తల్లిదండ్రులైనా కట్టచ్చు. దానిని మేము పంపించినటువంటి ఆ యొక్క రామబాణ్, లక్ష్మణ బాణాన్ని ఆ యొక్క గోత్రము, మీ తమ్ముడు గారి పేరు చెప్పి చక్కటి జిల్లేడు జుట్టుకి కట్టిన తరువాత అతనిలో చక్కటి మార్పు అనేది ఏర్పడుతుందమ్మా, సమస్య అనేది తీరుతుంది, అతను వివరానికి వస్తాడమ్మా. జై శ్రీరామ్. అలాగే గురువు గారు మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే మీ సమస్య ఏంటో గురువు గారితో మాట్లాడండి. మా నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. అడగండి తల్లి. అమ్మా అడగండి, సమస్య అడగండి. అమ్మాయి పేరు చెప్పండి. 109 అంకెల్లో ఒక అంకి చెప్పండి అమ్మా, మీకు నచ్చింది. 9లో అమ్మా. 9లోపు అమ్మా. అవును. గ్రద్ద, గోరింక, రామచిలక, ఇష్టమైన పక్షి పేరు చెప్పండి అమ్మా. మల్లె, చామంతి, గులాబీ, కొబ్బరికాయ, మామిడికాయ, నిమ్మకాయ. అమ్మా చక్కగా అమ్మాయికి లగ్న గడియలు అనేవి సమీపిస్తున్నాయమ్మా. అలాగే మా యొక్క ఆశ్రమం నుంచి మీకు పాలపిట్ట అంటారమ్మా, ఆ పాలపిట్ట ఏకతో తయారు చేసినటువంటి ఒక ముడుపు అనేది మీకు వస్తుందమ్మా. అది మీరు తీసుకుని చక్కగా మీ యొక్క సింహద్వారానికి కనుక కట్టి రోజు కూడా అంటే 56 రోజులు ఇంచుమించు దానికి మేము చెప్పిన విధానంలో సూచనలు పాటిస్తూ కనుక పూజలు చేస్తే లగ్న బలం ఎదరికి వచ్చి చక్కటి వరుడు అనే అంటే గుణవంతుడైనటువంటి రాముడు ఎటువంటి గుణవంతుడో అటువంటి చక్కటి గుణవంతుడు లభించి మీ అమ్మాయి యొక్క వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతుందమ్మా. జై శ్రీరామ్. అలాగే మరో కాలర్ కూడా ఉన్నారు గురువు గారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, జై శ్రీరామ్. మీ పేరు చెప్పండి. ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గురుగారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. అడగండి సమస్య. శుభమస్తు. జై శ్రీరామ్. అడగండి. జై శ్రీరామ్ స్వామి. అడగండి. అంటే కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఏం చేస్తలేదు, నాకు సామాన్ కానీ బయలుదేరలేదు.
మీ సమస్య అర్థమైందండి? లైన్లో ఉన్నారా? వినండి వినండి, నేను చెప్పేది వినండి. మీ సమస్య అనేది నాకు అర్థమైంది. శ్రీరామ మనోభీష్ట ఫలం అని చెప్పి మా యొక్క ఆశ్రమం నుంచి మీరు ఈరోజే దాన్ని ఆర్డర్ ఇచ్చి పొందండి. చక్కగా అది మీ ఇంటికి వచ్చేస్తుంది. పసుపులో పెట్టి శ్రీరామ మనోభీష్ట ఫలాన్ని కనుక చక్కగా 27 రోజులు పూజలు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి వార్ల యొక్క గుళ్ళో ఆ మనోభీష్ట ఫలాన్ని ఇస్తే కనుక చక్కగా వారిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి వారు చిలకా గోరింకల్లో అవుతారు. దాని గురించి మీరు ఏమీ చింతించవలసిన పని లేదు. జై శ్రీరామ్. ప్రశ్న అడగండి అమ్మా. అలాగే గురుగారు, రామనామం పలకటం వల్ల దాని యొక్క ఫలితం కానీ విశిష్టత కానీ ఎలా ఉంటుంది గురుగారు? అమ్మా చక్కటి ప్రశ్న వేశారమ్మా. త్రేతాయుగం అంతా కూడా రాములు వారి చుట్టువారా తిరిగిందమ్మా మొత్తం. ఆ యొక్క మనం తీసుకుంటే ఆ దృశ్యకావ్యం కానీ ఆ పౌరాణిక గాథ కానీ రాములు వారి చుట్టువారా తిరిగిందమ్మా. శ్రీరాముడికి ఎంత గొప్పతనం ఉందో ఆ యొక్క శ్రీరామ నామానికి కూడా అంతే గొప్పతనం ఉందని చెప్పి మనం చెప్పవచ్చమ్మా. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కైలాసంలో కూర్చుని ఉన్నారటమ్మా. దాన్ని మనం విశ్వేశ్వర సనారీ సంవాదము అంటారు. పార్వతీదేవి అంటోందుట, నీవు చక్కటి జ్ఞానముద్రలో ఉండి ఏ తారక మంత్రాన్ని చేస్తావు, ఆ రహస్యాన్ని నాకైనా చెప్పని చెప్పి ఆ అర్ధాంగి అయినటువంటి సతీమణి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట. వెంటనే పరమేశ్వరుడు ఇట్లా చెప్తున్నట్ట, ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనే మంత్రాన్ని జపం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చూసారమ్మా, ఆ యొక్క భగవాను అయినటువంటి సదాశివుడు శ్రీరామ తారక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటాట నిరంతరం. అందుకని భూలోకంలో సర్వ మానవులు కూడా మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా ఈ మనిషి పునీతం అవ్వాలంటే ఖచ్చితంగా శ్రీరామ నామాన్ని జపం చేయడం అలాగే పత్రికల మీద వ్రాయడం అనేది చాలా ఆవశ్యకత సంతరించుకుందమ్మా. అందుకే ఈ యొక్క శ్రీరామ త్రికోటి మహాయజ్ఞాన్ని మేము నిర్వహిస్తున్నామమ్మా. ఇప్పుడు సభాముఖంగా మేము సంతోషించేది ఏంటంటే అతి వేగంగా ఈ యొక్క మహాయజ్ఞం నడుస్తోందమ్మా. ఎందుకనగా ఇప్పుడు దరిదాపుగా 50 లక్షలకి జై శ్రీరామ్ 50 లక్షలు మా దగ్గరికి అంది ఉన్నాయమ్మా. శ్రీరామనామ పత్రాలు పూర్తి చేసి భక్తులు మాకు పంపించడం జరిగిందమ్మా. అందువల్ల శ్రీరామనామ గొప్పతనాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి, దాన్ని వ్రాస్తూ మాకు పంపిస్తూ ఉండండి. భారతదేశ వ్యాప్తంగా దీన్ని క్రమేణా మేము ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా దీన్ని మేము ఎదరికి తీసుకెళ్తున్నామండి. శుభమస్తు. జై శ్రీరామ్. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? గురుగారితో మాట్లాడండి. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. మీ అబ్బాయి పేరు చెప్పండి అమ్మా, సమస్య చెప్పండి. అమ్మా వయసు చెప్పండి. సమస్య చెప్పండి అమ్మా. అదే సమస్య ఏముందో నాకు క్షుణ్ణంగా అడగండి అమ్మా, చెప్తాను పరిష్కారం. అమ్మా అర్థమైందమ్మా, మీరు వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేయండి, అన్ని వివరాలు కూడా నేను చెప్పి సమస్యను పరిష్కారం చేద్దామమ్మా. జై శ్రీరామ్. మరో కాలర్ కూడా ఉన్నారు గురుగారు. హలో హలో. ఓకే గురుగారు, కాల్ కట్ అయిపోయినట్టుంది. అలాగే గురుగారు, ఇప్పుడు శ్రీరామ త్రికోటి మహాయజ్ఞం గురించి, కార్యనిర్వహణ గురించి, శ్రీరామ కార్యోత్సవం ఎంత త్వరితంగా జరుగుతుందో భక్తులకు కాస్త తెలపండి గురుగారు. మా చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఇది మొదలుపెట్టి దరిదాపు మనకి లాక్డౌన్తో సమానంగానే అంటే శ్రీరామనవమికి మొదలు పెట్టామమ్మా. మళ్ళీ శ్రీరామనవమి సంవత్సరంలోపు ఈ యొక్క ఇరు రాష్ట్రాల్లో కూడా దీన్ని ముందుగా తరువాత భారతదేశ వ్యాప్తంగా దీన్ని చక్కగా శ్రీరామనామాలు రాయించాలని చెప్పి సంకల్పంతో ఒక మహత్తర గురువు యొక్క దీన్ని మొదలు పెట్టడం జరిగిందమ్మా. అయితే ఇది క్రమేణా వేగం పుంజుకుంటోందమ్మా. ఇప్పుడు మేము సభాముఖంగా ప్రకటించేది ఏమిటంటే భక్తులంతా కూడా గమనించాలి, రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ చక్కటి ఒక మెయిల్ ఐడిని మేము అక్కడ సృష్టించి ఉన్నామమ్మా. దాని నుంచి మీకు
పత్రిక అందజేయబడుతుంది. ఆ పత్రికని ప్రింట్ అవుట్ తీసుకుని శ్రీరామ నామాలు మీ ఇంట్లో వారంతా కూడా వ్రాసి మీ యొక్క ఆ గ్రామంలో గాని పట్టణంలో గాని మీకు దగ్గరగా ఉన్నటువంటి రామాలయాల్లో మీరు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే రామాలయ ఆలయ సిబ్బంది వారికి, అక్కడ ఉన్నటువంటి అర్చకులకి, అలాగే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పురోహిత గురువర్యులందరికీ కూడా మాకు సహకరించమని చెప్పి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా వేగంగా సాగుతోందండి. దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా త్వరలో మేము పంపించబోతున్నాం. అందువల్ల ఈ యజ్ఞాన్ని వినూత్నంగా అందరికీ చేరాలనే కొత్త ప్రయత్నంలో ఈ యొక్క చక్కటి ధార్మిక కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేపట్టామండి. అందువల్ల మీరంతా కూడా మా మెయిల్ ఐడి నుంచి దాన్ని మీరు పొంది చక్కగా వ్రాయండి. శ్రీరామ అనే నామాన్ని వ్రాస్తే మనం నోటితో చేసిన పాపాలు కానీ చేత్తో చేసిన పాపాలు కానీ ఏమున్నా కూడా మనస వాచ కర్మణ తెలిసి తెలియక చేసిన అనేక పాపాలన్నీ కూడా నివృత్తయిపోయి ఈ ప్రపంచం పునీతం అవుతుందమ్మా. జై శ్రీరామ్. మరో కాలర్ కూడా ఉన్నారు గురుగారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. స్వప్న గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, టీవీ సౌండ్ తగ్గించండి స్వప్న గారు. టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, టీవీ సౌండ్ ఎక్కువ పెడితే కాల్ కట్ అయిపోతుందండి. మరొకసారి కాల్ చేసినప్పుడు టీవీ సౌండ్ మ్యూట్ చేసి మాట్లాడండి గురుగారు. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పి మాట్లాడండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. అడగండి రాణి గారు, త్వరగా అడగాలి, కాలం చాలా విలువైంది. జై శ్రీరామ్, అడగండి సమస్య. అడగండి. అమ్మా, దీనికి చక్కటి ఉపాయ మార్గం చెప్తా రాణి గారు. ఇంద్రజాలము అని చెప్పి మా యొక్క సంస్థ దగ్గర ఉందమ్మా. ఆ ఇంద్రజాలాన్ని మీరు పొందండి. మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆవాస సింహద్వారం లోపల వైపు ఈ యొక్క ఇంద్రజాలాన్ని ప్రతిష్ట చేయండి. అద్భుతమైనటువంటి మార్పులు మీ ఇంట్లో, మనుషుల్లో, వాస్తులో, అలాగే మీ గ్రహస్థితిలో కూడా తప్పనిసరిగా మీకు అవన్నీ కూడా మార్పులు వస్తాయి. సిరి సంపదలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఏమీ నిరాశ పడవద్దు. భగవంతుడు ఖచ్చితంగా చాలా గొప్పవాడు, కనిపించని భగవంతుడు. ఆయన ఆశ్రయించండి. శ్రీరామ నామాలు కూడా మా యొక్క మెయిల్ ఐడి నుంచి పొంది ఖచ్చితంగా వ్రాసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి ఇచ్చివేయండి. మా ప్రచార రథం త్వరలో ఆ యొక్క రాబోతోంది. అది సంచారం చేసుకుంటూ ప్రతి ఊరికి వచ్చి ముందుగా ఇరు రాష్ట్రాల్లో ఆ శ్రీరామనామ పత్రికలన్నింటినీ కూడా మేము సేకరించడం జరుగుతుంది. జై శ్రీరామ్. అలాగే గురుగారు, మరో కాలర్ కూడా ఎదురు చూస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. శశిరేఖ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురుగారితో మాట్లాడి మీ సమస్య ఏంటో తెలపండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. శశిరేఖ గారు అడగాలి. జై శ్రీరామ్, అడగండి సమస్య ఏముందో అడగండి. అమ్మా, అబ్బాయి పేరు చెప్పండి. సంతానం ఎన్నో అయినమ్మా? చక్కటి శ్రీనివాస కళ్యాణంలో ఉన్నటువంటి ఆ యొక్క మనకి కళ్యాణాక్షింతలు మనకి లాక్డౌన్ అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ దివ్యమంగళ స్వరూపాన్ని మీరందరూ కూడా సందర్శించచ్చాయని, అక్కడి నుంచి తలంబ్రాలక్షింతలు, కళ్యాణవక్షింతలు తెప్పించుకుని ఒక శనివారం రోజున చక్కగా పవిత్రమైనటువంటి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు కట్టుకుని స్వామివారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అబ్బాయి చేత కొబ్బరికాయ కొట్టించి నారికేళం ఇంటికి వచ్చి ఈ తెప్పించినటువంటి తలంబ్రాల బియ్యం అన్నంగా ఉండి అతనికి ఒక శనివారం మాత్రమే తినిపించండి. లగ్న బలాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అబ్బాయికి జూన్ జూలై నెలల్లో ఖచ్చితంగా వివాహం సిద్ధిస్తుంది. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. మరో కాలర్ కూడా ఉన్నారు గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి అమ్మా. శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
గురుగారితో మాట్లాడండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. శ్రీలక్ష్మి గారు అడగండి. జై శ్రీరామ్ అండి, నమస్కారం అండి. సమస్య అడగండి. శుభమస్తు. మాకు ఏంటి కలిసి రావట్లేదండి. అమ్మా ఎంత కాలం నుంచి అమ్మా? మాకు అండి 96 నుండి. అమ్మా ఇది మనకి దక్షిణావృత శంఖం, ఉత్తరావృత శంఖం అని రెండు శంఖాలు మన చక్కటి సేవా సంస్థ ఎందు అవి అభిమంత్రాలతోటి అభిమంత్రించి సిద్ధంగా ఉంచామమ్మా. అవి మీరు పొందండి. మీ ఇంటికి అవి చేరుకున్న వెంటనే మా సంస్థ నుంచి మేము చెప్పినటువంటి అమృత ఘడియల్లో ఇంట్లో ప్రతిష్ఠ చేయండి. దక్షిణావృత శంఖం, ఉత్తరావృత శంఖం అని చెప్పి రెండింటిని కూడా పసుపులో ప్రతిష్ఠ చేసి వాటిని రెండింటిని కూడా మీరు పూజ విడువకుండా, నమ్మకాన్ని వదలకుండా, నిరాశ చెందకుండా, విరక్తి చెందకుండా దరిదాపు 3 మండలాలు అంటే 341 రోజులు కనుక మీరు చేసుకుంటే మీకు అదృష్టమంతా కూడా కలిసి వస్తుందమ్మా. దానికి ఏమి మీరు నిరాశపడవలసిన పని లేదు. జై శ్రీరామ్. మరో కాలర్ కూడా ఉన్నారు గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మేడం పేరు చెప్పండి. మేడం నా పేరు గౌరీశంకర్. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్. గౌరీశంకర్ గారు అడగాలి, సమస్య అడగాలి. అడగండి, సమస్య అడగండి. సాయినాథ్ ఆయన పేరు. సమస్య ఏముందండి? ఇది గౌరీశంకర్ గారు మూఢనమ్మకాలు నమ్మవద్దు. మేము చెప్పేది ఏమిటంటే సభాముఖంగా అవన్నీ వదిలిపెట్టండి. అవన్నీ మూఢనమ్మకాలు. దైవం ముందు ఏది మనకి పనికిరాదండి. ఒక దైవం మటుక్కి మనకి ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా దైవం మనని కాపాడుతుంది. అంటే దైవం ఉన్నట్టే లెక్క. అందువల్ల శ్రీరామ మనోభీష్ట ఫలాన్ని ఖచ్చితంగా వారి రక్త సంబంధీకులు పొందండి. మేము చెప్పినటువంటి విధానంలో పూజలు చేసుకోండి. ఆయన మనస్సు మారుతుంది. ఇందులో ఎవరేం చేసినా కూడా మనం ఏం చేయలేము. ఆయన మనస్సు మారి చక్కటి వివాహాన్ని సాంప్రదాయంగా చేసుకోవాలనే ఆలోచన ఆయనకి రావాలంటే శ్రీరామ నామ మనోభీష్ట ఫలాన్ని అర్జెంటుగా మీరు పొందండి. అమోఘమైనటువంటి మార్పులు మీరు మాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు. జై శ్రీరామ్. ప్రశ్న అడగండి అమ్మా. అలాగే గురువు గారు, భక్తుల యొక్క ప్రతులను వాట్సాప్ ద్వారా కానీ, భక్తులు మెయిల్ ఐడి ద్వారా కానీ పొందవచ్చా గురువు గారు? మరి ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి. చక్కగా అడిగారమ్మా. ఇప్పుడు వేగంగా మనకి నడుస్తుందమ్మా. శ్రీరామనామాలు అనుకునేవి చాలా స్పందన వచ్చిందమ్మా. నిజంగా నేను అసలు ఏం చేయగలను ఈ దేశానికి? ఈ కరోనా మహమ్మారి వ్యాధి వల్ల 84 లక్షల జీవరాశులు అలమటించిపోతున్నాయి. మానవుడు పరిస్థితి అయితే అష్ట కష్టాలతోటి అతలాకుతలం అయిపోతారమ్మా. కొంతమంది కరోనా వ్యాధి అసలు తగ్గుతుందా లేదా అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంతమంది సభాముఖంగా చెప్తున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు, ఈ కరోనాలో గర్భ ప్రసవాన్ని కూడా ఆపుకుంటున్నారమ్మా. అంటే ఏదైనా కీడు సంభవిస్తుందేమో, నేను పిల్లాన్ని కనుక కంటే అని చెప్పి ఆ యొక్క ఆపరేషన్ వాయిదా వేసుకుని, ఎప్పుడు కరోనా తగ్గుతుందా, ఎప్పుడు నేను పిల్లల్ని కందామా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ దౌర్భాగ్య స్థితి అయినటువంటి రోజుల్ని మనం ఇప్పుడు చూస్తున్నామమ్మా. కాలజ్ఞానంలో బ్రహ్మాంగం గారు చెప్పినట్టు. అందువల్ల సభాముఖంగా మీ అందరికీ ఒక ఉపదేశాన్ని దైవ దూతగా మేము మీకు ఇవ్వదలుచుకున్నాం. కరోనా వ్యాధి పక్కన పెడితే సైంటిఫికల్గా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో సృష్టిని మాత్రం మహాతల్లులు ఎవరూ కూడా ఆపుకోవద్దమ్మా. నేను చెప్తున్నాను, ఈరోజు నా సమక్షంలోకి వచ్చాయి కాబట్టి నాకు 24 గంటలు నేను ఈ సేవలోనే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ సంవత్సరం అంతా కూడా గడుపుతాను కాబట్టి ఈ దీక్షలో నేనేం మాట్లాడినా కూడా అది మీకు సత్యంగా అనిపిస్తుంది. అందువల్ల కరోనా మహమ్మారి వ్యాధి అనేది ఒక పాసింగ్ క్లౌడ్ అమ్మా. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిపోతుంది. దాని గురించి ఎవరో కూడా దయచేసి భయపడకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లా తయారయ్యి దాన్ని తిప్పికొడదామమ్మా. జై శ్రీరామ్. అలాగే గురువు గారు, అవి పూర్తి చేసిన తర్వాత కూడా వాటిని మీకు ఏ విధంగా చేర్చాలో కూడా ఒకసారి వివరించండి. అమ్మా చక్కగా అడిగారు తల్లి. ఈ యొక్క శ్రీరామనామాలు పూర్తయిన తరువాత మేము ఈ రోజు నుంచి
ఇక్కడ సభావేదిక నుంచి మేము కోరేది ఏమంటంటే ముందుగా ఇరు రాష్ట్రాల్లో భక్త మహాశయులు మెయిల్ ఐడి ద్వారా ప్రింట్ అవుట్ తీసుకుని చక్కగా మీరు ట్రూ కాపీని మీరు ఏదైతే రాశారో ఆ కాపీని మీకు దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి మాత్రం అందివ్వండి. అక్కడ మా నెంబర్ కూడా ఆ పూజారులకి ఆలయ సిబ్బందికి అందజేసి ఈ యొక్క సేవలో పాల్గొనండి. ఆలయ సిబ్బంది వారికి ఈ వేదికను మేము సభగా చేసుకుని మీ అందరినీ కూడా విన్నపం చేస్తున్నాం. ఆ ప్రతులను దయచేసి మీరు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి ఉంచండి. మా ప్రచార రథం లాక్డౌన్ అయిపోయాక ఈ కరోనా మహమ్మారి వ్యాధి పూర్తిగా నిర్మూలన అవుతూ వస్తోంది. దశలు దశలుగా మీ అందరికీ తెలుసు అది నిర్మూలన అయిపోతుంది. అది అయిన వెంటనే మా ప్రచార రథం వచ్చి ఆ యొక్క శ్రీరామనామ పత్రికల్ని తీసుకోవడం జరుగుతుంది తల్లి. అలాగే మీరు ఇంకో ప్రశ్న వేశారు, గురుగారు ఈ నామపత్రికలన్నీ తీసుకుని వీటిని అసలు ఏం చేస్తారు గురుగారు అని మీరు అడుగుతున్నారు, భక్తుల యొక్క సందేహం చెప్తున్నారని చెప్పి అడిగారమ్మా. ఈ నామపత్రికలన్నీ రాబోయేటటువంటి శ్రీరామనవమి రోజు ఆ తరువాత వచ్చేటటువంటి ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి రోజున రామగిరి గుట్ట, ఇది హైత్నగర్ హైదరాబాదులో ఉందమ్మా, అక్కడ చక్కటి ఆ కోదండ రామస్వామి వారు మహిమాన్వితంగా వెలిసి ఉన్నాడమ్మా. అతి ప్రాచీన కాలం నుంచి స్వయంభూ క్షేత్రమైనటువంటి అక్కడ కనీ వినీ ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా కలియుగంలో ఈ హైదరాబాదు ఒక ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచంలోనే అత్యధిక ఆ యొక్క పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పి విష్ణుధ్వజాన్ని అక్కడ సంకల్పించామమ్మా. ఆ విష్ణుధ్వజంలో ఈ పత్రికలు సేకరించినటువంటి పత్రికలందరి ఆ యొక్క పత్రికలన్నీ కూడా పీఠాధిపతులు మఠాధిపతులు ఈ యొక్క విజ్ఞులు ఆధ్యాత్మికవేత్తలు వీరందరి చేత కూడా ఆ విష్ణుధ్వజంలో లోపల ప్రతిష్ఠ చేయబడతాయమ్మా. శుభమస్తు, జాయ్ శ్రీరామ్. గురుగారు మరో కాలర్ కూడా ఉన్నారండి, మనకు సమయం కూడా అయిపోతుంది. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అలాగే గురువుగారు, ఇప్పుడు ప్రతి ఊర్లోని కూడా పూర్వం నుంచి రామాలయం అనేది నిర్మింపబడుతుంది. అసలు రాముడి గుడి లేనిది శ్మశానం లాంటిది అంటారు, ఆ యొక్క గొప్పతనం గురించి మరొకసారి వివరించండి. చక్కటి ప్రశ్న వేశారమ్మా. అంటే ఊరుకో రామాలయం ఊరుకో శివాలయం అనేవి ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఎందుకంటే చెప్పాను కదమ్మా, త్రేతాయుగంలో రాములు వారు ఆ నిదర్శనాన్ని ఆయన నిలువెత్తి చూపెట్టాడమ్మా. ఎందుకంటే ఏక పత్నీవత్రుడమ్మా, శూర్పణకు వస్తే అందాల సుందరాంగిగా శూర్పణకు ఎదురుగుండా వస్తే గమనించినటువంటి శ్రీరాములు వారు ఏం చేశారమ్మా, లక్ష్మణుడి వైపు పంపించారు, కనుసైగ చేశారు. లక్ష్మణుడు యొక్క ముక్కు చెవులు కోసివేశాడమ్మా. అంటే ఏకపత్నీవతుడని నిరూపించుకున్నాడమ్మా. అలాగే రామరాజ్యం అని చెప్పి త్రేతాయుగంలో ఒక రాముడు పరిపాలించిన రాజ్యానికే ఆ పేరు వచ్చిందమ్మా. ఇంకా ఏ రాజ్యానికి కూడా భోగిర కాంబోజ రాజ్యం అని కానీ విక్రమార్క రాజ్యం అని కానీ కాకతీయ రాజ్యం అని కానీ ఎక్కడా కూడా పేరు గాంచలేదమ్మా. ఒక రామరాజ్యం అని పేరు గాంచిందమ్మా. అంటే రాముడు చూడండి అన్ని విషయాల్లో సద్గుణ సంపన్నుడు ఎవరమ్మా, ఆ శ్రీరాముడు. అందుకని ప్రతి ఊరిలో కూడా శ్రీరామ ఆలయం తప్పనిసరిగా నిర్మించబడిందమ్మా. ఇప్పుడు కూడా మీరు చూశారు అక్కడ అయోధ్యలో రాముడు ఆయన నడయాడినటువంటి ప్రదేశాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. శంకుస్థాపన కూడా జరిగింది అక్కడ అయోధ్యలో కూడా. అతి శీఘ్రంగా ఆ యొక్క రాముల వారి అవంతి మరియు ఆధ్యాత్మిక ఆ యొక్క దేవాలయ నిర్మాణం కూడా వినూత్నంగా జరుగుతోంది. అది కూడా అతి శీఘ్రంగా జరగాలని చెప్పి శ్రీరామనామాన్ని మేము వ్రాయించడం జరుగుతోంది. క్రమేణా ఇది మేము ఈ యొక్క ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు, ధార్మిక ముఖ్యమంత్రి ఆయన, ఆయన స్ఫూర్తితోటి మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. వారికి ఆ యొక్క ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి కూడా కరోనా మహమ్మారి వ్యాధి నుంచి విముక్తి కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పి శుభాశీస్సులు అందిస్తున్నామమ్మా. జాయ్ శ్రీరామ్. ధన్యవాదాలు గురువుగారు. హిందూ ధర్మం ప్రేక్షకులకి వారి పరిష్కారాలకి చక్కని పరిష్కార మార్గాలు తెలియచేశారు. అలాగే రాములు వారి గొప్పతనం కూడా తెలియచేశారండి. చూశారు కదండి, ఇది ఇవాళ లోక కళ్యాణ మహాయజ్ఞం కార్యక్రమం. తిరిగి రేపటి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు